ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణ్ కు ఉపశమనం లభించింది. 1994 గూఢచర్యం కేసులో నంబి నారాయణ్ ను తప్పుగా ఇరికించిన మాజీ పోలీస్ అధికారి పిటిషన్ను కేరళ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. తనపై నమోదైన కేసులో సిబిఐ దర్యాప్తును నంబి నారాయణ్ ప్రభావితం చేశారని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. నంబి నారాయణ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి చెందిన అప్పటి దర్యాప్తు అధికారులతో కోట్లాది రూపాయల విలువైన భూ ఒప్పందాలు చేయటం ద్వారా ఏజెన్సీ దర్యాప్తును ప్రభావితం చేశారని కేరళ మాజీ పోలీస్ అధికారి ఎస్ విజయన్ ఆరోపించారు. జస్టిస్ ఆర్ నారాయణ్ పిషార్డి ఎస్ విజయన్ పిటిషన్ను తోసుకొచ్చారు. 1994లో నంబి నారాయణ్ తో పాటు మరికొందరిని తప్పుగా ఇరికించారనే ఆరోపణలపై విజయన్ తో పాటు మరో 17 మంది కేరళ మాజీ పోలీసులు ఐబీ అధికారులపై సిబిఐ దర్యాప్తు చేసింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో అనేక ఎకరాల భూమికి సంబంధించిన ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లను తాను ట్రయల్ కోర్టు ముందు ఉంచానని, ఇందులో నంబి నారాయణ్ ఆయన కొడుకు పవర్ ఆఫ్ అటర్నీ హోల్డర్లుగా చూపించారని విజయన్ హైకోర్టు ముందు వాదించారు. అయితే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు భూమి అమ్మకానికి సంబంధించిన ఆధారాలు లేవని, అసలు సేల్ డీడ్ చూపించాలని విజయన్ ను హైకోర్టు కోరింది. విచారణకు ఆదేశించాలంటే ట్రయల్ కోర్టు అనుమతి కూడా అవసరమని హైకోర్టు పేర్కొంది. 2018లో సుప్రీంకోర్టు నంబి నారాయణ్ కు సుమారు 70,000 పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. అలాగే కేరళ ప్రభుత్వం ఈ జరిమానాను 8 వారాల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో పాటు కేరళ ప్రభుత్వం అతనికి 1.3 కోట్ల పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది. 2019 సంవత్సరంలో నంబి నారాయణకు దేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది.